హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనకి ఇండియా పోస్ట్లో ఉన్న తెలంగాణ పోస్టల్ సర్కిల్కి సంబంధించి మొత్తం ఏదైతే పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు, మొత్తం 1058 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, పూర్తి వివరాలు అందులో అందించాను. అలాగే ఇప్పుడు కొంతమంది డౌట్స్ అనేది అడుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూవర్స్ కానివ్వండి. సో తెలంగాణ పోస్టల్ జీడిఎస్ సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే దాన్ని ఎలా మళ్ళీ తెచ్చుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఓల్డ్ మొబైల్ నెంబర్తో ఓటీపీ రావడం లేదు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చా లేదా ఓల్డ్ మొబైల్ నెంబర్తోనే వస్తుందా, సో ఎలా అని అడుగుతున్నారు. అలాగే ఫీజు ఎక్కడెక్కడ పే చేయాలి, దాంతోపాటుగా ఏపీఆర్ అప్లై చేయవచ్చా, ఇలాంటి డౌట్స్ చాలా అనేవి అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు ఇప్పుడు సమాధానాలు అనేది అందిస్తాను. అయితే ఎవరైనా ఈ తెలంగాణ పోస్టల్ జీడిఎస్ గ్రామీణ సేవక్ పోస్టులకు సంబంధించి సో పూర్తి వివరాలతో ఉన్న వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఎవరైనా చూడకుండా ఇది చూస్తే మీకు ఉపయోగం లేదు కాబట్టి ఫస్ట్ ఆ వీడియో చూసి ఏ డౌట్స్ ఉంటే ఈ వీడియో మీకు చూస్తే ఫుల్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ వీడియో లింక్ని కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి ఫ్రెండ్స్ మనకి, సో ఏదైతే తెలంగాణ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే తెలుసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. సో దానికోసం మీరు చూడండి, సో మీ రిజిస్ట్రేషన్ మర్చిపోతే చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ మర్చిపోతే, సో రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే మీకు పేజీ ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు, సో మీరు చూడండి, ఒకవే మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు. ఓకే, సో పోతే పోయిందిలే పాత రిజిస్ట్రేషన్ నెంబరు, కొత్తగా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే కుదరదు. ఓకే, సో మీరు పాత డీటెయిల్స్ ఇచ్చింటారు కదా అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ, సో దానికి అదేం చేస్తుంది, మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే అది తీసుకోదు. ఓకే, ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చూపిస్తుంది. సో దీనికి ఉన్న ఒకే ఒక ఉపాయం ఏంటంటే, మీ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అనేది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఫీజ్ ఐడి నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ 2 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఫర్గాట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అప్లికెంట్ నేమ్ అడుగుతుంది, మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అడుగుతుంది, అది క్లిక్ చేయండి. ఈ 3 ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ అనేది చేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే ఏదైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అది చూపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు సో రాసిపెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ ఏదో తీసుకోండి. ఓకే, సో తర్వాత మనకి, సో నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే, సో ఓల్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం లేదు. ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకునేటప్పుడు ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో సో అప్లై చేసుకోవడానికి ఓటీపీ అనేది రావడం లేదు అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఓటీపీ ఎందుకు అడుగుతుందంటే మనకి చూడండి, సో మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అప్లై చేసుకునే ముందు. ఆ అప్లై చేసుకునే ముందు మీ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మిమ్మల్ని అప్లై ప్రాసెస్కి అనేది తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు, సో పైన మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు, అక్కడ మీకు ఫీజు ఉందా లేదా అనేది చూపిస్తుంది. సో తర్వాత మీరు ఏ రీజియన్కి అప్లై చేయాలని అడుగుతుంది, ఇక్కడ తెలంగాణ రీజియన్ అని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీకు వచ్చిన ఓటీపీ, మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఈ ఓటీపీ ఇక్కడ చూడండి, సో వితిన్ 1 మినిట్లో మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ రాలేదనుకోండి, మళ్ళీ రీసెంట్ ఓటీపీ అని ఒకండి, మళ్ళీ కూడా మీకు రాలేదనుకోండి, ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ని మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మొబైల్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలంటే, సో ఇక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు, సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, సో ఇది ఓకే. సో ఇక్కడ చూడండి, సో రిజిస్ట్రేషన్ అనేది కదా దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ గెట్ ఓటీపీ విత్ ఓల్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కెన్ చేంజ్ దిర్ మొబైల్ నెంబర్. సో మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే, మీకు ఒకవేళ ఓటీపీ రాకపోతే మీ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ది క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సో సమ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్, సో రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పాను, సో మళ్ళీ ఎలా తెచ్చుకోవాలో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అలాగే ఓల్డ్ మొబైల్ నెంబర్, మీరు ఇంతకుముందు అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన ఓల్డ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఆల్రెడీ ఎవరైతే కొత్తగా చేసుకుంటున్నారో వాళ్ళకి ఏమేమి అవసరం లేదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ అనేది వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే సో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకొని వాళ్ళ మొబైల్కి ఓటీపీ అయితే రాలేదు, వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఓల్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మీ కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంది. సో మీ కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే ఓటీపీ అనేది ఆ మొబైల్ నెంబర్కి రావడం జరిగింది. సో అయితే ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండేది ఇవ్వండి, వేరే వాళ్ళది ఇచ్చి తర్వాత మీకు ఓటీపీలు వేరే వాళ్ళకి వెళ్ళి ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి, సో మీరు మీ దగ్గర ఉన్న మరో మొబైల్ నెంబర్ మీ ఫాదర్దో మదర్దో ఇలాంటివి ఇస్తే మీకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అండ్ మీరు
ఏదైతే ఓల్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, సో సేమ్ది మళ్ళీ ఇవ్వడానికి కూడా లేదు. ఓకే, సో రెండు సేమ్ అయితే అది తీసుకోదు. ఓకే, సో నెక్స్ట్ ఫీజు ఎక్కడ పే చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఫీజు మీరు, సో మనకి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు, సో ఆ లిస్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీజ్ పేమెంట్ ఆఫీసెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా, సో ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైల్ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇచ్చారు కదండి 37 పోస్ట్ ఆఫీస్ పేర్లు, ఇక్కడ మీరు మీ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ని కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీ వారు అప్లై చేయవచ్చా అంటే, సో ఏపీ వారే కాదు దేశంలో ఉన్న ఏ స్టేట్ వారైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే మీరు ఫీజు మాత్రం తెలంగాణలో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఏపీ వారికి సంబంధించి త్వరలో వాళ్ళ నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి త్వరలోనే వాళ్ళకు కూడా నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదల అని అంటే నేను మీకు ఛానల్లో అప్డేట్ అనేది చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే.